లో పంచాయతీ కాలువ నిర్మాణం పరివేక్షణ లేని ఇంజనీరింగ్ శాఖ. ఇది అధికార పార్టీ కాంట్రాక్టర్ల ఇష్టారాజ్యం. మండల కేంద్రమైన హుకుంపేట నడిపొడ్డున ప్రధాన రహదారికి ఆనుకుని పంచాయతీ కాలువ నిర్మాణం చేపట్టేందుకు 30 లక్షల రూపాయల కాంట్రాక్టు దక్కించుకున్న అధికార పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి రాగం మత్స్యలింగం, అరకు శాసనసభ్యులు శెట్టి పాల్గొన్న తన అనుచరులతో నిర్మాణం చేపట్టారు. అధికార పార్టీ వారు కావడంతో ఇంజనీరింగ్ శాఖ నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడంతో కాల్వ పనులు చేపట్టిన కాంట్రాక్టర్ తన ఇష్టానుసారంగా పనులు చేపట్టడం, నాణ్యత లోపంతో పనులు చేపట్టడంతో స్థానిక ప్రజలు ప్రశ్నించే ధైర్యం లేక గుసగుసలాడుకోవడం విశేషం. I got it.